So, ladies and gentlemen, that calls for some noise in the house as we are here to inaugurate Akriti Manufacturing Unit, and we have a guest here, our chief guest, our Honorable Minister, Shri K.T. Rama Rao Garu. Come on, everybody in the house, let's welcome him and let's have the noise. ప్రస్తుతం భారతదేశం 78% ఏవైతే పరికరాలు మనం వైద్యంలో వాడుతూ ఉన్నామో అంటే మనకు సర్జరీస్లో కానీ ఇతరత్రా కానీ వాడుతున్నామో 78% మెడికల్ డివైజెస్ని మనం ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఏమంటే నేను గతంలో ఒక 2-3 సంవత్సరాల కిందట బయో ఏషియా అనే ఒక సదస్సు ఉంటే అక్కడ నేను చాలామంది మెడికల్ డివైజెస్ ఈ తయారీదారులు ఎవరైతే ఉంటారో ఎవరెవరైతే ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తారో వాళ్ళతో మాట్లాడి అడిగినాను మీకు ఏం కావాలి ఏం చేస్తే భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తెలంగాణలో మీరు ఉత్పత్తి చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుందని వారు ఒక విచిత్రమైన మాట చెప్పినారు సార్ ఈరోజు ఈ మనం వేసుకునే గ్లవ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు పాండమిక్లో మాస్కులు గ్లవ్స్ ఉన్నాయి కదా ఈ గ్లవ్స్ కానీ మాస్కులు కానీ మేము చైనా నుంచి తెచ్చుకుంటే కూడా ఇక్కడ తయారు చేసిన దానికంటే తక్కువ ధరకు వస్తున్నాయి సార్ అని చెప్పినారు వాళ్ళు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన సిస్టంలో మనకుండే పరిస్థితుల్లో ఎన్ని రకాల ఇబ్బందులు తయారీదారులకు ఉన్నాయో ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఎన్ని రకాల సవాళ్లు మన ముందున్నాయో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో జీవ ఔషధ రంగం అంటే లైఫ్ సైన్సెస్ రంగం ఏదైతే ఉన్నదో ఇందులో ఎండ్ టు ఎండ్ అంటే బల్క్ డ్రగ్స్ కావచ్చు కెమికల్స్ కావచ్చు ఫార్మస్యూటికల్స్ కావచ్చు లేదా వ్యాక్సిన్స్ కావచ్చు లేదా మన ఈ ఈ మెడికల్ డివైజెస్ కావచ్చు ఇవన్నింటికి సంబంధించి తెలంగాణనే ఒక కేంద్రంగా ఒక హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒకవైపు దక్షిణ హైదరాబాద్కి దక్షిణం వైపు శ్రీశైలం రోడ్డుకి ముచ్చర్ల ప్రాంతంలో హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట ఒక 19,000 ఎకరాల్లో దాదాపుగా చివరి దశలో ఉంది ఆ ప్రాజెక్టు అక్కడ కూడా ఒక హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరొకవైపు జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉన్నదో షామీర్పేట ప్రాంతంలో దాన్ని కూడా విస్తరించి మరింత పెద్దగా చేసి ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నది మొత్తం ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 1/3 వ్యాక్సిన్లు అంటే 35% వ్యాక్సిన్లు ప్రస్తుతం హైదరాబాద్లోనే తెలంగాణలోనే తయారవుతున్నాయి ఇది మనందరికీ కూడా గర్వకారణం దాన్ని మరింత విస్తరించి వ్యాక్సిన్ తయారీని కూడా మరింత ప్రోత్సహించి మరింత విస్తృతం చేయాలనే ఆలోచనతో ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం దాంతోపాటు హైదరాబాద్ నగరం లోపల పారిశ్రామిక కాలుష్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఏ కాలుష్యకారక పరిశ్రమలు అయితే ఉన్నాయో రెడ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు మెడికల్ డివైజెస్ ఏదైతే ఇప్పుడే నేను చెప్పినట్టు 78% మనం ప్రపంచం నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వారి కోసం కూడా ఇక్కడే తయారు చేసే విధంగా ఇక్కడ మన వైద్యులకు కానీ మన వైద్య ఖర్చులు తగ్గే విధంగా మనం ఇక్కడే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసినాం 4 ఏళ్ల కిందట ఈ పార్కు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు మొత్తం రాళ్ళు రప్పలతో ఈ ప్రాంతం ఇప్పుడే నేను కొంతమంది పత్రికా విలేకరులు మిత్రులతో మాట్లాడుతూ ఉంటే రాళ్ళు రప్పలతో ఈ ప్రాంతం మైపాలరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఏమైనా చేయొచ్చా అంటే ఏమి చేయడానికి వీలు లేకుండా సాగుకు యోగ్యంగా లేదు కేవలం రాళ్ళు రప్పలతో ఉన్న ప్రాంతం అట్లాంటి ఈ ప్రాంతంలో ఈరోజు చాలా సంతోషం ఏమంటే 50 కంపెనీలు ఈరోజు ల్యాండ్ తీసుకోవడమే కాకుండా డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మీరు ఎక్కడ పోయినా కూడా ఈరోజు వివిధ స్థాయిల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అందులో 7 యూనిట్లు ఈరోజు ప్రారంభించుకున్నాం మిగతా వాటిని కూడా ప్రారంభించుకుంటాం ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్టంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టంట్ అంటే మనకి గుండెలో వేస్తారు కిడ్నీలో వేస్తున్నారు ఈ మధ్యన రకరకాలుగా వేస్తున్నారు వాటికి కూడా అతిపెద్దదైన స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఏప్రిల్ మే మాసం వరకు తయారవుతుంది ఎస్ఎంటీ అనే కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ పెడతా ఉన్నారు వాళ్ళది కూడా మళ్ళీ ప్రారంభోత్సవం ఉంటుంది ఆ రకంగా ఈ పార్క్ ఏదైతే మనం 2017లో ఒక లక్ష్యాన్ని ఆశించి పెట్టుకున్నామో 7,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కనీసం ఒక 15,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ సుల్తాన్పూర్లో ఏదైతే పెట్టుకున్నామో విజయవంతంగా ఈరోజు మొదటి 7 కంపెనీలు ప్రారంభోత్సవం చేసుకున్నాం భవిష్యత్తులో ఈ పార్కును మరింత విస్తరించే ప్రయత్నం కూడా స్థానిక శాసనసభ్యులు స్థానిక మా ప్రజాప్రతినిధుల సహకారంతో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ భారతదేశానికే మెడికల్ డివైజెస్ రంగంలో ఒక కేంద్రంగా
మెడికల్ డివైస్ తయారీ కేంద్రంగా కర్మాగారంగా తెలంగాణ మారాలని అందులో ఇక్కడ మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ రోజు 7 యూనిట్లు ఏవైతే ప్రారంభించారో ఆ 7 యూనిట్లకు సంబంధించిన యాజమాన్యాలకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు గట్టిగా మీరు చప్పట్లతో చెప్పాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు జై తెలంగాణ Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. Pragna Media ni like cheyandi, share cheyandi, subscribe cheyandi.